హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆర్సీసీ లెక్చర్ సిరీస్లో డిజైన్ ప్రాబ్లమ్స్ ఆన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ చూడబోతున్నాం. సో డిజైన్ ప్రాబ్లమ్స్, సో మీకు అనాలిసిస్కి డిజైన్కి తేడా తెలియకుండా ఉంటే, సో నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేసాను, దానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడైతే మనం డిజైన్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం అన్నమాట. సో రఫ్గా చెప్పాలంటే డిజైన్ అంటే ఏమంటే, వాళ్ళు ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది ఇచ్చారనమాట. బెండింగ్ మూమెంట్ అంటే ఇన్ ది సెన్స్ మనకి లోడ్ ఇచ్చినట్టే అనమాట. అంటే లోడ్ వల్లే కదా బెండింగ్ మూమెంట్ వచ్చేది. సో లోడ్ పడింది, ఆ లోడ్ ఎంత ఇవ్వలేదు, కానీ ఆ లోడ్ వల్ల వచ్చిన బెండింగ్ మూమెంట్ అనేది ఇచ్చారు బీమ్, మన ఆర్సీసీ బీమ్ పైన. సో ఇంత లోడ్ వస్తుంది ఎంతో తెలియదు అనమాట, కానీ దానివల్ల మనకి బెండింగ్ మూమెంట్ 30 కిలోన్యూటన్ మీటర్ అనేది జనరేట్ అవుతుంది మన బీమ్ పైన. ఇప్పుడు అది విత్ స్టాండ్ అవ్వాలంటే, అంటే ఆ 30 కిలోన్యూటన్ మీటర్స్ బెండింగ్ మూమెంట్ని అది ఏం చేయాలి, బేర్ చేయాలి. అది బేర్ చేయాలి అని అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, 30 కిలోన్యూటన్ పర్ మీటర్ ఉన్నా ఉండొచ్చు, లేదా దానికంటే ఎక్కువైనా ఉండొచ్చు. అప్పుడు సేఫ్ కండిషన్ ఎక్కువ ఉంటే, లేదా ఖచ్చితంగా మనకి ఎక్స్టర్నల్ లోడ్స్ వల్ల వచ్చే బెండింగ్ మూమెంట్ ఏమో 30 కిలోన్యూటన్ మీటరే. అండ్ అలాగే మన మెంబర్ కూడా దాని యొక్క స్ట్రెంత్ కూడా 30 కిలోన్యూటన్ మీటరే ఉందనుకోండి, కరెక్ట్గా దాన్ని క్రిటికల్ కండిషన్ అంటాం అనమాట. ఓకేనా? సో ఒకవేళ 40-50 అలా ఉంటే దాని యొక్క స్ట్రెంత్, అప్పుడు దాన్ని ఏమంటాము, సేఫ్ కండిషన్ అంటాం. ఎందుకంటే మనకు వచ్చే మూమెంట్ కన్నా అది స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఆ స్ట్రెంత్ని ఏమంటాం మనం, ప్రతిసారి చెప్పుకుంటున్నాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ నుంచి, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే, అయితే ఈ 30 కిలోన్యూటన్ మీటర్ బెండింగ్ మూమెంట్ వస్తుంది కాబట్టి లోడ్ వల్ల, మన మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా ఎంత ఉండాలి? ఇప్పుడు మినిమం 30 ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే సేఫ్, లేదా 30 ఉంటే ఈక్విలిబ్రియం, అదేం స్టేబుల్గా ఉంటుంది అనమాట, ఫెయిల్ అవ్వదు. సో కాబట్టి 30 కిలోన్యూటన్ మీటర్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉండాలి అని అంటే మన యొక్క బీమ్కి ఎంత విడ్త్ ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, అండ్ అలాగే ఎంత ఏఎస్టీ, ఎంత స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ దాంట్లో ప్రొవైడ్ చేయాలి అనేది మనకి డిజైన్ ప్రాబ్లం అంటే. ఓకేనా? సో 30 కిలోన్యూటన్ మీటర్ ఎక్స్టర్నల్ లోడ్ వస్తుంది కాబట్టి మన మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా 30 కిలోన్యూటన్ మీటర్ ఉండాలి కాబట్టి మన బీమ్కి. దానికి 30 కిలోన్యూటన్ మీటర్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే స్ట్రెంత్ అనమాట, ఇండైరెక్ట్గా. అది రావాలనంటే ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, ఇప్పుడు మనుషుల్ని మనం స్ట్రెంత్ అని దేని బట్టి చెప్తాం? సో వాడికి ఇంత మజిల్స్ ఉన్నాయి, ఇంత హైట్ ఉన్నాడు, ఇంత బరువు ఉండదు కాబట్టి వాడికి ఇంత స్ట్రెంత్ ఉందని చెప్తాం. సేమ్ అదేవిధంగా మన మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా మన యొక్క బీమ్ యొక్క స్ట్రెంత్ అనేది దేని బట్టి డిపెండ్ అయింటుంది, దాని యొక్క డైమెన్షన్స్ అంటే అది ఎంత విడ్త్ ఉంది, ఎంత డెప్త్ ఉంది, అండ్ అలాగే దాంట్లో ఎన్ని స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్, ఎంత ఏరియాతో పెట్టినాము అనేది మనకి అదే దాన్ని కనుక్కున్నామంటే ఇంకా మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసినట్టే అనమాట. దానివల్లే దానికి స్ట్రెంత్ వస్తుంది, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి. ఓకే, సో గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఆర్సీసీలో డిజైన్ ప్రాబ్లం అంటే ఏమేమి కనుక్కుంటాం మనం, డైమెన్షన్స్ లైక్ విడ్త్, నెక్స్ట్ ఎఫెక్టివ్ డెప్త్, ఓవరాల్ డెప్త్. అంటే ఒకటి వస్తే మనకి ప్లస్ ఎఫెక్టివ్ కవర్ డీడాష్ చేసామంటే ఓవరాల్ డెప్త్ వచ్చేస్తుంది, అది ఓకే. సో విడ్త్ కనుక్కుంటాం, డెప్త్ కనుక్కుంటాం, అండ్ అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏఎస్టీ, ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్ కనుక్కుంటాం, అక్కడికి డిజైన్ ప్రాబ్లం అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి మన జనరల్ డిజైన్, టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్కి డిజైన్ ఇది. అండ్ నెక్స్ట్ షియర్ డిజైన్ అనేసి వస్తుంది అనమాట, అది మనం సపరేట్గా చూద్దాం. దీంట్లో అయితే షియర్ డిజైన్ లేదు, జస్ట్ నార్మల్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ డైమెన్షన్స్ కనుక్కుంటే చాలు వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ లిమిట్ స్టేట్ మెథడ్ పోయినప్పుడు మనం షియర్ అనేది చూసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ డేటాలో ఇప్పుడు విడ్త్ మనం కనుక్కోవాల్సిన పని లేదనమాట, ఎందుకంటే వాళ్ళే ఇచ్చేసినారు డైరెక్ట్గా, మనకు కొంచెం టైం అనేది సేవ్ చేశారనమాట. విడ్త్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు వాళ్ళు, 230 mm ఇచ్చేసినారు. సో గివెన్ డేటాలో నేను రాశాను అనమాట, విడ్త్ ఆఫ్ ది బీమ్ B = 230 mm. సో నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన బెండింగ్ మూమెంట్ నేను ఇక్కడ రాశాను అనమాట, బెండింగ్ మూమెంట్ ఎంతో డినోట్ చేసుకున్నాను, 30 కిలోన్యూటన్ మీటర్. M20 grade ఇచ్చారు కాబట్టి సిగ్మా CBC అంటే పర్మిసిబుల్ కంప్రెసివ్ స్ట్రెస్ ఆఫ్ కాంక్రీట్ ఇన్ బెండింగ్ ఎంత, 7 newton per mm square. అండ్ అలాగే Fe 415 grade స్టీల్ కాబట్టి మనకి σST = 230 newton per mm square. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనకి డిజైన్ ప్రాబ్లంలో ఏమనంటే మనం డిజైన్ కాన్స్టాంట్స్ అనేటివి కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? డిజైన్ కాన్స్టాంట్స్. ఈ డిజైన్ కాన్స్టాంట్స్ అనేటివి 4 ఉంటాయన్నమాట మనకి. ఒకటి మాడ్యులర్ రేషియో M, ఇంకోటి న్యూట్రల్ యాక్సిస్ కాన్స్టెంట్ లేదా న్యూట్రల్ యాక్సిస్ ఫ్యాక్టర్ అంటాం K, నెక్స్ట్ లీవర్ ఆర్మ్ ఫ్యాక్టర్ J, నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ Q. సో ఈ 4 మనం ఫైండ్ అవుట్ చేసామంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ అయిపోయినట్టే ప్రాబ్లం. ఈ 4 మనం చూసానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అని అనుకుంటే ఏం కాదనమాట, అదేమి ఈజీ ఫార్ములాస్, ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్ అనమాట లింక్.
సో వీటి గురించి మీకు తెలియకుంటే క్విక్ రివిజన్ లాగా మనం ఇక్కడ చూడండి చూపిస్తాను. సో మనకి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి ఫార్ములా తెలుసు మనకి, మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి. సో ఏమది ఫార్ములా మనకి, సిగ్మా సిబిసి బై టూ బి ఇంటూ ఎన్ ఇంటూ డి మైనస్ ఎన్ బై త్రీ, ఇది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు కాంక్రీట్ ఫార్ములా కదా. అయితే ఈ ఫార్ములాలో ఎన్ అంటే ఏం మనకి, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్కి ఫార్ములా ఏం మనకి, కే ఇంటూ డి, కే ఇంటూ డి క్రిటికల్ కేసులో. సో కే ఇక్కడ కే అంటేనే ఏం మనకి, న్యూట్రల్ యాక్సిస్ ఫ్యాక్టర్ అంటాం. సో నేనేం చేస్తాను అంటే ఎన్ ఉండే కడల్లో ఏం చేశాను, కేడి. సో ఇక్కడ కూడా ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి కేడి పెట్టుకున్నాను, కే ఇంటూ డి. ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి కే ఇంటూ డి సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. దీంట్లో కే అంటే న్యూట్రల్ యాక్సిస్ ఫ్యాక్టర్, ఒక కాన్స్టాంట్ వచ్చేసింది అనమాట కే అనేది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను అంటే డి అనేది కామన్ తీస్తాను రెండిట్లో నుంచి. సో అప్పుడు డి అనేది బయటకు వచ్చేసి ఇంక లోపల ఏముంటుంది, వన్ మైనస్ కే బై త్రీ, వన్ మైనస్ కే బై త్రీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం వన్ మైనస్ కే బై త్రీ అన్నది కదా, దాన్ని ఏమంటామంటే లీవరామ్ ఫ్యాక్టర్ అంటాం, విచ్ ఈజ్ డినోటెడ్ బై జే. సో హియర్ జే ఈజ్ ఈక్వల్ టు ఏం మనకి, వన్ మైనస్ కే బై త్రీ అనమాట. సో జే ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ కే బై త్రీ, ఓకేనా, ఇదే. సో దీన్ని ఏమంటాం, లీవరామ్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ క్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ అండ్ ఫైనల్ మనకి. సో క్యూ అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో చూడండి మీకు అర్థమవుతుంది. సో క్యూ బీడీ స్క్వేర్ అన్నాం అనమాట, మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అల్టిమేట్ ఫామ్ ఏమవుతుంది మనకి, క్యూ బీడీ స్క్వేర్ అవుతుంది. దీంట్లో క్యూ అంటే ఏమంటాం అంటే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. సో మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ అన్నాం. సో ఎందుకంటే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కునేదానికి యూజ్ అయింది కాబట్టి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్. ఇది వచ్చేసి లీవరామ్ కనుక్కునేదానికి యూజ్ అయింది కాబట్టి లీవరామ్ ఫ్యాక్టర్. ఇది వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ కనుక్కునేదానికి ఫార్ములా కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ ఫ్యాక్టర్ అంటాం. ఓకే, ఇప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు మన పైన ఈక్వేషన్తో కంపేర్ చేస్తే బీడీ స్క్వేర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, అంటే క్యూ అంటే ఏమని ఇంకా మీనింగ్, సిగ్మా సిబిసి బై టూ ఇంటూ కే ఇంటూ జే. సో హియర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సిబిసి బై టూ ఇంటూ కే ఇంటూ జే. ఓకే, సో ఇది మనం అల్టిమేట్గా అంటే ఈ కాన్స్టెంట్స్ అనేటివి కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడానికి, దేంట్లో ఈ ఈక్వేషన్లో. ఈ ఈక్వేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇదేమి, ఇది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వేషనే, కాకపోతే ఇంత పెద్దగా ఉండేదాన్ని సింప్లిఫై చేసుకొని మనం ఈ విధంగా రాసుకున్నాం అనమాట, క్యూబీడీ స్క్వేర్. సో మళ్ళీ దీంట్లో రివర్స్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటా పోతే ఇదే వస్తుంది. ఫస్ట్ క్యూ ప్లేస్లో సిగ్మా సిబిసి బై టూ ఇంటూ కే ఇంటూ జే పెట్టుకొని, మళ్ళీ కే అంటే ఎన్డి అనేసి పెట్టుకొని, జే అంటే వన్ మైనస్ కే బై త్రీ అని పెట్టుకున్నామంటే మళ్ళీ లాస్ట్కి మనకి ఏమైతే ఈ ఫార్ములానే వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి కంటిన్యూషన్. సో ఫస్ట్ డిజైన్ కాన్స్టాంట్ మాడ్యులర్ రేషియో ఎం, ప్రతిసారి మాట్లాడుకున్నాం మాడ్యులర్ రేషియో ఎం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం మనకి, 280/3 ఇంటూ సిగ్మా సిబిసి. సో 280/3 ఇంటూ సిగ్మా సిబిసి ఎంత మనకి, 7. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 13.33. ఓకే, నెక్స్ట్ న్యూట్రల్ యాక్సిస్ కాన్స్టాంట్ కే ఈజ్ ఈక్వల్ టు, సో కే అంటే మనకేం ఫార్ములా, 1/1 సిగ్మా ఎస్టీ బై ఎం ఇంటూ సిగ్మా సిబిసి. సో దీని మీద కూడా ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ అనేటివి చేసామన్నమాట ముందంతా. సో ఇక్కడ సిగ్మా ఎస్టీ అంటే 230 N/mm², ఎం అంటే 13.33, సిగ్మా సిబిసి అంటే 7. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే న్యూట్రల్ యాక్సిస్ ఫ్యాక్టర్ ఆర్ న్యూట్రల్ యాక్సిస్ కాన్స్టాంట్ కే ఎంత వచ్చింది, 0.289 వచ్చింది. సో నెక్స్ట్ లీవరామ్ ఫ్యాక్టర్ జే ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒకదానికి ఒకటి రిలేటెడ్ అనమాట. ఎం తెలిస్తేనే నీకేమవుతుంది, కే తెలుస్తుంది. కే తెలిస్తేనే నీకేమవుతుంది, లీవరామ్ ఫ్యాక్టర్ జే తెలుస్తుంది, 1 - K/3. సో కే తెలుసు కాబట్టి 0.289 సబ్స్టిట్యూట్ చేస్తే జే వస్తుంది. జే కే అండ్ అలాగే ఇవన్నీ తెలిస్తేనే మనకి క్యూ తెలుస్తుంది, ఎందుకంటే దీంట్లో కే యూజ్ చేయాలి జే యూజ్ చేయాలి కాబట్టి. సో అల్టిమేట్గా మనం కనుక్కోవాల్సి అయితే క్యూ అనమాట. క్యూ కనుక్కోవాలంటే జే కనుక్కోవాలి, కే కనుక్కోవాలి, కే కనుక్కోవాలంటే ఎం కనుక్కోవాలి, అందుకే ఇవన్నీ మనం కనుక్కునేది. ఓకేనా, సో మొత్తం 4 కాన్స్టెంట్స్ కనుక్కునేసాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా మనకి, సిగ్మా సిబిసి బై టూ కే ఇంటూ జే. ఇది ఎలా వచ్చిందంటే నేను ఆల్రెడీ చూపించాను ఇక్కడ మీకు. ఓకేనా, సో ఇది మనకు తెలిసే ఫార్ములా మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ రెస్పెక్ట్ టు కాంక్రీట్. దీంట్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోతే మనకి లాస్ట్కి క్యూ బీడీ స్క్వేర్ వస్తుంది. క్యూ అంటే ఏం మనకి, సో దీంతో కంపేర్ చేస్తే రెండు, ఇక్కడ బీడీ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీడీ స్క్వేర్ ఉంది, ఇంకా మిగిలినదంతా ఏమని అర్థం, క్యూ అని. సిగ్మా సిబిసి బై టూ ఇంటూ కే ఇంటూ జే. ఓకే,
సో సిగ్మా సీవీసీ బై టూ, సిగ్మా సీవీసీ అంటే 7, కే అంటే 0.289, జే అంటే 0.904 చేస్తే మనకి క్యూ ఎంత వచ్చింది, 0.914 వచ్చింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమంటే మనకి డెప్త్ రిక్వైర్డ్. డెప్త్ రిక్వైర్డ్ అంటే వాళ్ళు ఏం చేశారు, మనకి ఒక మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇచ్చారు కదా, ఇంత వస్తుంది అని, 30 కిలోన్యూటన్ మీటర్ అనే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది అనేది ఇచ్చారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంత మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అది అంటే బెండింగ్ మూమెంట్ అంత వస్తుంది కాబట్టి అంత మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని అది జనరేట్ చేయాలి. అంత మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని అది జనరేట్ చేయాలి అని అంటే మన బీమ్ యొక్క డెప్త్ ఎంత ఉండాలి, డెప్త్ రిక్వైర్డ్ అది అనమాట, ఎంత డెప్త్ ఉండాలి అనేది మనం కనుక్కోవాలి. దానికి మనకు తెలుసు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా m = qbd² అనమాట. దీంట్లో m అంటే ఏం, మనకి అదే బెండింగ్ మూమెంట్ ఆర్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ రెండు ఈక్వలే ఉండాలి, ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండాలి అని అంటే అది ఫెయిల్ అవ్వకుండా. సో మనకి ఎక్స్టర్నల్ బెండింగ్ మూమెంట్ ఎంతైతే ఇచ్చారో మన మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే స్ట్రెంత్ కూడా అంతే ఉండాలి మెంబర్కి. కాబట్టి m = 30 × 10⁶. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది 30, సో వాళ్ళు ఇచ్చింది 30 కిలో న్యూటన్ మీటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 × కిలో అంటే ఎంత, 10³ అనమాట. ఓకేనా, 30 × 10³. నెక్స్ట్ 1 మీటర్ అంటే 1000 mm కాబట్టి మళ్ళీ దానికి ఒక 10³. సో ఇప్పుడు ఏమైంది, అది న్యూటన్ ఎంఎం. సో 30 × 10⁶ న్యూటన్ ఎంఎం అయింది అనమాట. ఓకేనా, సో కాబట్టి 30 × 10⁶ న్యూటన్ ఎంఎం. క్యూ అంటే 0.914, బి అంటే 230 వాళ్ళే ఇచ్చారు, డి మనం కనుక్కోవాలి డెప్త్ రిక్వైర్డ్. సో డి ఒకటే మనం ఒకసారి పెట్టుకొని ఇవన్నీ ఎదులో పంపిస్తే ఏమైతే డివైడ్ బై లెగైపోతాయి, 30 × 10⁶ / 0.914 × 230. ఇక్కడ డీకి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఎదులకు వచ్చే మొత్తానికి రూట్ అవుతుంది. ఓకే, దెర్ఫోర్ ఫైనల్గా మనకి డి అనేది ఎఫెక్టివ్ డెప్త్ ఎంత, 377.8 mm వచ్చింది అనమాట. దాన్ని సే 380 mm అనుకుంటాం. ఎందుకు 380 అనుకున్నాం, మన ఎఫెక్టివ్ డెప్త్ 377 అంటే మనం ప్రొవైడ్ చేయడం కష్టం అనమాట యాక్చువల్గా ఫీల్డ్లో, కాబట్టి దాన్ని 380 mm కి రౌండ్ అప్ చేసుకుంటాం. అండ్ అలాగే సేఫ్టీ కూడా ఉంటుంది మనకు కొంచెం పెంచితే. సో ప్రొవైడ్ డి ఈజ్ ఈక్వల్ టు 380 mm అండ్ క్యాపిటల్ డి. సో ఇదేమి, ఇది ఎఫెక్టివ్ డెప్త్. సో ఓవరాల్ డెప్త్ క్యాపిటల్ డి కావాలంటే ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ ఎఫెక్టివ్ కవర్, ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ ఎఫెక్టివ్ కవర్. సో ఇవంతా ఎలా వచ్చినాయంటే మనం ఆల్రెడీ బేసిక్స్ నుంచి ముందు చెప్పుకున్నాం, ఫస్ట్ లెక్చర్ నుంచి చూసారంటే మీకు అర్థమవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు 420 mm అవుతుంది అనమాట, ఇది ఓవరాల్ డెప్త్, ఇది ఎఫెక్టివ్ డెప్త్ అనమాట. ఓకే, ఇక్కడ 40 mm అనేది మనకి ఎవరు ఇవ్వలేదన్నమాట, ఎఫెక్టివ్ కవర్ అనేది మనమే అర్జ్యూమ్ చేసుకుంటాం అనమాట, పక్కన రాయాలది. అజ్యూమ్ ఎఫెక్టివ్ కవర్ యాజ్ 40 mm. ఓకే, సో 40 mm లేదా 50 mm అయినా తీసుకొచ్చి ఏం ప్రాబ్లం లేదు బీమ్ కాబట్టి. సో ఈ నెక్స్ట్ స్టెప్ ఏం, మనకి డెప్త్ రిక్వైర్డ్ అనేది మనం కనుక్కున్నాం, 420 mm ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్, దాంట్లో ఎంత ఏఎస్టీ పెట్టాలి. ఇప్పుడు విత్ ఎంత, 230 mm, డెప్త్ మనం కనుక్కునేసాం, ఆడికి డైమెన్షన్స్ అయిపోయింది అంటే సగం డిజైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం, దాంట్లో ఎన్ని స్టీల్ బార్స్ పెట్టాలో కనుక్కోవాలన్నమాట, అది ఎంత ఎంఎం డయామీటర్ ఉండాలి, ఎన్ని స్టీల్ బార్స్ పెట్టాలి, దాన్నే ఏఎస్టీ రిక్వైర్డ్ లేదా ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్ అంటాం. సో దీనికి, సో మనకి మళ్ళీ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములాని యూస్ చేస్తాం ఇక్కడ. మనకి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు కాంక్రీట్ ఉంది, విత్ రెస్పెక్ట్ టు స్టీల్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు యూస్ చేసింది విత్ రెస్పెక్ట్ టు కాంక్రీట్, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు స్టీల్ యూస్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు స్టీల్ ఏం, మనకి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా సిగ్మా ఎస్టీ ఇంటూ ఏఎస్టీ ఇంటూ డి మైనస్ n/3 అంతే కదా. అయితే సిగ్మా ఎస్టీ ఇంటూ ఏఎస్టీ, సో ఇక్కడ ఎన్ ప్లేస్లో నేనేం చేస్తానంటే కే ఇంటూ డి అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఫార్ములా, n = k×d. ఇప్పుడు డి ఉంది కదా రెండిట్లో, డి కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, వన్ మైనస్ కే బై త్రీ ఉంటుంది అనమాట, ఇంతకుముందు లాగే సేమ్. సో సిగ్మా ఎస్టీ ఇంటూ ఏఎస్టీ, సో డి 1 - k/3 అంటే జే కదా. సో ఇదే అనమాట ఇక్కడ రాసింది ఫార్ములా, సిగ్మా ఎస్టీ ఇంటూ ఏఎస్టీ జే ఇంటూ డి. ఓకే, సో దెర్ఫోర్ దీని నుంచి ఏఎస్టీ మనకు కావాలి, కాబట్టి ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఈ సిగ్మా ఎస్టీ జే ఇంటూ డి అన్ని యూతులకు వస్తే డివైడ్ బై వెళ్ళిపోతాయి, m/σST j×d. సో దెర్ఫోర్ ఓకే, సో దేర్ఫోర్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనం ఎం అంటే 30 × 10⁶, సిగ్మా ఎస్టీ 230, జే అంటే 0.904, డి అంటే 380. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏఎస్టీ మనకి ఎంత వస్తుంది అంటే 397.7
సారీ 379.7 mm స్క్వేర్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఏఎస్టీని మనం ఇలాగే మన ఫీల్డ్లో యాక్చువల్గా ఎలా చెప్తాం మనము, బార్స్లో చెప్తాం అంతేగాని. సో ఇప్పుడు ఒక మేసన్ వచ్చి మనకి ఎంత ఏఎస్టీ పెట్టాలంటే 397 పెట్టు లేదా 379 పెట్టు అంటే మన వాళ్ళకి అర్థం కాదు. అదే 4 బార్స్ పెట్టు 12 mm అంటే వాళ్ళు పెడతారు అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, బార్స్లో చెప్పాలి. సో బార్స్లో చెప్పాలంటే మనకు ఫస్ట్ ఏదో ఒక డయామీటర్ బార్ని అజ్యూమ్ చేసుకోవాలి. నేనేం చేస్తానంటే ఇక్కడ అజ్యూమ్ 12 mm డయామీటర్ బార్స్ టు బి ప్రొవైడెడ్. సో మనం 12 mm బార్స్ ప్రొవైడ్ చేస్తాం అనుకున్నాం. మీరు 16 అయినా అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే 16 తీసుకుంటే నెంబర్ ఆఫ్ బార్స్ తగ్గుతాయి, ఎందుకంటే డయామీటర్ పెంచావు కాబట్టి నెంబర్ ఆఫ్ బార్స్ తగ్గుతాయి. మరి 1, 2 లేకుండా మినిమం 3 బార్స్ అన్న వచ్చేటట్టు మనం తీసుకోవాలి డయామీటర్ అనేది. ఓకే, అంటే ఇప్పుడు నీకు ఇక్కడ 16 mm తీసుకున్నావు అనుకో, నీకు ఎన్ని వస్తాయంటే 2 బార్సే వస్తాయి అనుకో. సో 2 బార్స్ అనేది మనకి తక్కువ అనమాట బీమ్లో, కాబట్టి మినిమం 3 అన్న ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి సో అజ్యూమ్ 12 mm డయా అనుకున్నాను ఇక్కడ బార్స్. దెర్ఫోర్ ఏరియా ఆఫ్ 1 స్టీల్ బార్, ఏరియా ఆఫ్ 1 12 mm బార్ దాన్ని ఏఎస్టీ అనుకున్నా. అంటే ఒక్క 12 mm బార్ యొక్క ఏరియా, అంటే ఇప్పుడు ఇది బీమ్ అయితే మనం ఇక్కడ ఇవి నెంబర్ ఆఫ్ బార్స్ అనమాట. ఇప్పుడు మొత్తం కలిపి మనకి ఎంత ఉంది, ఏది ఈ సర్కిల్ అంటే ఈ బారు ఈ బారు ఈ బారు అన్నీ కలిపి మనకి 379 ఉంది. నేనేం చేస్తాను అంటే ఒక స్టీల్ బార్ యొక్క ఏరియా అంటే దీన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్టీల్ బార్ ఏరియా ఎంత మనకి, సో ఏఎస్టీ స్మాల్ ఏఎస్టీ అనుకున్నాం దాన్ని, అది ఎంత అంటే ఒక స్టీల్ బారే కాబట్టి 1 ఇంటూ అది ఏఎస్టీ మనకి ఏ షేప్లో ఉంది బార్, సర్క్యులర్ షేప్లో కాబట్టి 5d² / 4. డి అంటే ఎంత, డయామీటర్ ఆఫ్ బార్ 12. సో సబ్స్టిట్యూట్ చేస్తే 113.1 mm స్క్వేర్ వచ్చింది. ఇదేమంటే మనకి సో ఏరియా ఆఫ్ 1 స్టీల్ బార్. అట్లా మనకి ఎన్ని కావాలి అని అంటే మొత్తం ఎంత ఉంది, 379.7 mm స్క్వేర్ ఏరియా ఉంది బై ఒక బార్ యొక్క ఏరియా వేసామంటే ఎన్ని బార్స్ కావాలనో వస్తుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ బార్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏఎస్టీ బై స్మాల్ ఏఎస్టీ. సో క్యాపిటల్ ఏఎస్టీ ఎంత మనకి, 379.7 mm స్క్వేర్ బై స్మాల్ ఏఎస్టీ అంటే ఒక స్టీల్ బార్ యొక్క ఏరియా 12 mm బార్ది ఎంత, 113.1. చేస్తే మనకి ఎంత వస్తుంది, 3.357 వస్తుంది. అయితే మనం ఇక్కడ 3.357 అంటే 3 బార్స్ పెట్టి మళ్ళీ ఏం చేయాలా, ఈ 0.357 అలా పెట్టాలి. అలా పెట్టలేం కాబట్టి పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పెడతాం కాబట్టి మనం సో సే 4 నెంబర్ దీన్ని 3.1 వచ్చినా సరే 3.15 వచ్చినా సరే మనం ఏం చేసుకుంటాం, నెక్స్ట్ ఇంటీజర్కి రౌండ్ ఆఫ్ చేసుకుంటాం, దట్ ఈస్ సే 4 నెంబర్స్. దేర్ఫోర్ కింద లాస్ట్లో సెంటెన్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. మీరు చేసిన డిజైన్లో తెలిసిపోతాయి అనమాట మనకి, మీరు చేసిన డిజైన్కి ఇదే అనమాట రిజల్ట్. ప్రొవైడ్ 230 mm బై 420 mm ఓవరాల్, అంటే 420 mm అనేది ఇక్కడ ఓవరాల్ చెప్తాను, లేదా మీరు ఇక్కడ రాయొచ్చు 230 mm బై 380 mm అని పెట్టి దీంట్లో బ్రాకెట్లో ఏం పెట్టాలి, ఎఫెక్టివ్ అని పెట్టాలన్నమాట, అంటే ఎఫెక్టివ్ డెప్త్ అన్నది అర్థం అప్పుడు. ఓకేనా, సో 230 mm బై 420 mm ఓవరాల్ డెప్త్, సైజ్ ఆఫ్ ది బీమ్ విత్ 4 నెంబర్స్ ఆఫ్ 12 mm డయా స్టీల్ బార్స్ యాజ్ టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్. సో టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్ కింద మనం 12 mm డయా స్టీల్ బార్స్ ఎన్ని పెట్టినాం, 4 నెంబర్స్ పెట్టినాం. ఓకేనా, ఇది మనకి డిజైన్ డైమెన్షన్స్ చెప్పినాం అండ్ అలాగే ఏఎస్టీ కూడా చెప్పాము అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బార్స్. సో ఈ విధంగా డిజైన్ ప్రాబ్లమ్ చేయాలన్నమాట. సో మీకు ఇవి నేనైతే నోట్స్ రాస్తున్నానో అది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డిజైన్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో మీకు ఇన్ఫర్మేట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్, మనం వీడియో అనేది షేర్ చేస్తేనే మనకి వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసినట్టు ఉంటుంది అనమాట మీరు ఒక్కరే చదవకుండా. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.